తెలుగుదేశం పార్టీ స్థాపించబడి 1983లో అన్నగారు ముఖ్యమంత్రి అయి మొదటిసారిగా బడుగు బలహీన వర్గాల ఆశాదేవత అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి మూడు బుద్ధ తేడా అనే ఒక నినాదంతో అతను ప్రతి ఒక్కరికి కిలో 2 రూపాయలు బియ్యం తేవడం జరిగింది. తదనంతర పరిణామాలలో మనకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మన ప్రజల బాధలు ఇబ్బందులు గమనించిన అతను ఇప్పుడు చాలామంది వీధులు టయానికి భోజనం లేక ఇబ్బంది పడుతుంటారు. బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరినీ గమనించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ను ఓపెన్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్కరూ అన్నపూర్ణ అనే గొప్ప నినాదంతో ముందుకు పోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి భోంచేయడము, మన నాయకులను ఆశీర్వదించడము, ఈ మంచి పరిణామాన్ని చూసి అందరూ హర్షించే సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యకాలంలో వైసీపీ అనే పార్టీ ఒకటి రావడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కడుపు కొట్టడం జరిగింది. తిరిగి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరుణంలో మళ్ళా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలనే ఒక సదుద్దేశంతో ముందుకు రావడం జరిగింది. రాబోయే కాలాల్లో ప్రజలందరికీ మంచి జరుగుతుంది, మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచి తరుణాన్ని మనం అందరూ గర్వకారణంగా మీ ముందు తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. మనకు ప్రజలు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయితామనిచ్చే 2 రూపాయలు కిలో బియ్యం కానీ, చేనేత వస్త్రాలు కానీ, స్లాబ్ సిస్టమ్ కరెంట్ ఛార్జీలు కానీ చేసి ఆయన తనదైన స్థాయిల్లో నందమూరి తారక రామారావు గారు అంటే ఏమీ అనేది నిరూపించుకున్నాడు ఆయన. అదే బాటలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టినాడు. పేద ప్రజల్ని గుర్తుంచుకునేసి చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉంటే అట్లా వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏ ఒక్కరు కానీ అడుక్కునే వాళ్ళు కానీ ఎవరు ఇబ్బందులు పడుకున్నా కూలోళ్ళు వాళ్ళు ఇల్లు వచ్చేవాళ్ళంతా పేద ప్రజలంతా రోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు, ఈరోజు టీ తాగాలన్నా 10 రూపాయలు అలాంటిది అన్నా క్యాంటీన్లు పెట్టి పేద ప్రజలు ఆకలి తీర్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారం పోతామనిట్టే ఫస్ట్ అన్నాన్ని తీసేసినారు, క్యాంటీన్ అట్టే పెట్టినారు. 10 రోజులు క్యాంటీన్ అట్టే పెట్టినప్పుడు మేము ఏమనుకున్నామంటే వాళ్ళ పేరు పెట్టి క్యాంటీన్ రన్ చేస్తారనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్నము, పప్పు, సాంబారు, రసము, పెరుగు ఇన్ని ఇచ్చినాడు. మేమేమనుకున్నామంటే అన్నా తీసేసి వీటితో ఇంకేదన్నా వాళ్ళ పేరు పెట్టుకునేసి ఇంకేమన్నా స్పెషల్గా సండే ఏమన్నా బిర్యానీనో అదో ఏదేదన్నా పెడతారని మేము ఆశపడినాం. పేద ప్రజల కోసము ఏమైనా ఇస్తారనుకుంటే వాళ్ళు పూర్తిగా చూస్తే అన్నా క్యాంటీన్లు పెరికేసి ఆఫీసులకు ఇవ్వడము, వేరే హోటళ్ళకి దీనికి ఇచ్చేయడం, అసలు పేద ప్రజల గురించి ఈ రోజు వరకు వైసీపీ వాళ్ళు ఆలోచించిన పరిస్థితే లేదు. ఈ పరిస్థితి వాళ్ళు రావడానికి కారణం కూడా పేద ప్రజలే. కావున మా నాయకుడు ఈరోజు మళ్ళీ చెప్తాడు, దగ్గరలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయిస్తాడు. పేద ప్రజలు ఆకలి తీర్చేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుంటారో ఈరోజు కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ముగ్గురు కలిసి కూటమి ఈరోజు ఎంత విజయం సాధించిందో అంతా ప్రజలే. అంత విజయానికి కృషి చేసిన వాళ్ళు ప్రజలే. కాబట్టి ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నా క్యాంటీన్లు త్వరలో ఓపెన్ చేస్తారు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి, అన్నా క్యాంటీన్లో వచ్చి తెల్లవారు టిఫిన్ తినండి, మధ్యాహ్నం ఫుడ్ తినండి, నైట్ ఫుడ్ తినండి, హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకొని తెలుగుదేశాన్ని ఈ కూటమిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.